హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో భాగంగా ఈరోజు వీడియోలో మనకి జనవరి నుండి ఆగస్ట్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ ఐఐటిసి న్యూస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఏవైతే న్యూస్లో వచ్చాయో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం మనకి ఆగస్ట్ నుండి జనవరికి బ్యాక్వర్డ్గా మంత్ వైజ్గా ఈ న్యూస్ అయితే మనం చూద్దాం మొట్టమొదటిగా ఆగస్ట్ మంత్ ఐఐటి న్యూస్ అనేది చూద్దాం ఐఐటి గౌహతి ఇండియా అండ్ ఇంపీరియల్ కాలేజ్ లండన్ యునైటెడ్ కింగ్డమ్ హ్యావ్ డెవలప్డ్ ద టైలర్ మెటాగ్రిడ్ ఆఫ్ నానో పార్టికల్స్ దట్ కుడ్ మేక్ ద లైట్ ఎమిటెడ్ డయోట్స్ ఎల్ఈడిస్ బ్రైటర్ ఎనర్జీ ఎఫిషియంట్ అండ్ డ్యూరబుల్ ఐఐటి గౌతి భారతదేశం మనకి ఇంపీరియల్ కాలేజ్ లండన్ యునైటెడ్ కింగ్డమ్తో కలిసి కాంతి ఉద్గార డయోడ్లో లైట్ ఎమిటెడ్ డయోడ్స్ ఎల్ఈడీస్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రకాశవంతంగా శక్తి సమర్థవంతంగా మరియు మన్నికైనవిగా మార్చగలిగే నానో పార్టికల్స్ యొక్క మెటాగ్రిడ్ టెక్నాలజీని అయితే అభివృద్ధి చేయడం జరిగింది ఎల్ఈడిస్ ఏవైతే ఉన్నాయో మనకి లైట్ ఎమిటెడ్ డయోడ్స్ అనే వాటిని మనకి ఇంకా బ్రైటర్గా ఎనర్జీఅఫిషియంట్ డ్యూరబుల్గా తయారు చేయగలిగే మెటాగ్రిడ్ నానో ప్యాటికల్స్ని మనకి ఎవరు అభివృద్ధి చేశారు అంటే మనకి లండన్ యూకే ఇంపీరియల్ కాలేజ్ అలాగే ఇండియాకి చెందిన ఐఐటి గౌహతి ఇద్దరు కలిపి అయితే వీటిని మనకి డెవలప్ చేయడం జరిగింది

ఐఐటీ కాన్పూర్ వచ్చి మనకి బయో కాంపోస్ట్ ఎండిచ్డ్ ఎకో ఫ్రెండ్లీ గ్లోబల్ అనే దేశీయ విత్తన బంతులను అయితే అభివృద్ధి చేయడం జరిగింది ఇది కరోనా సమయంలో ప్రజలకు మరియు రైతులకు తోటల పెంపకంలో సహాయపడడం అలాగే ఉపాధిని కల్పించడం కోసం అయితే మనకి సహాయపడుతుంది సో మనకి బిజ్ అనే సీడ్ బాల్స్ని ఐఐటి డెవలప్ చేసింది అంటే ఐఐటి కాన్పూర్ ఎగ్జాక్ట్గా ఈ బిజినెస్ మనకి ఎవరు డెవలప్ చేశారు అంటే అగ్నోస్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఐఐటి కాన్పూర్కి చెందిన స్టార్టప్ కంపెనీ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఐఐటి మద్రాస్ హ్యాస్ ఎమర్జెడ్ యాజ్ ద విన్నర్ ఆఫ్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ ఏఆర్ఐఏ టూ థౌజండ్ ట్వంటీ మనకి ఐఐటీ మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వచ్చి అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ ఏఆర్ఐఏ రెండు వేల ఇరవై యొక్క రెండవ ఎడిషన్ విజేతగా అయితే నిలవడం జరిగింది మనకి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ కేఐఐటి ఇన్ ఒడిస్సా మనకి బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీగా అయితే నిలవడం జరిగింది ఓకే మనకి ఇందులో విన్నర్ వచ్చి ఐఐటీ మద్రాస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో చూసుకుంటే మనకి ఒడిస్సాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అయితే మనకి విన్నర్గా నిలిచింది నెక్స్ట్ ఐఐటి కరక్పూర్ హ్యావ్ డెవలప్డ్ ఏ ఈ క్లాస్ రూమ్ సాఫ్ట్వేర్ దీక్షాక్ మనకి దీక్షాక్ అనే ఈ క్లాస్ రూమ్ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేసిన ఐఐటి ఏది అంటే మనకి ఐఐటి కరక్పూర్ నెక్స్ట్ జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటిస్ న్యూస్ అయితే చూద్దాం ఐటీ కాన్పూర్ డెవలప్స్ క్లాస్ రూమ్ టు హోమ్ టీచింగ్ సెటప్ మొబైల్ మాస్టర్జీ దట్ కెన్ రికార్డ్ ద లెక్చర్ ఆర్ ఇన్స్ట్రేషన్ బై ద టీచర్స్ వైఎల్ యూజింగ్ దేర్ అవైలబుల్ స్మార్ట్ ఫోన్స్ ఐఐటీ కాన్పూర్ వచ్చి తరగతి గది నుండి ఇంటికి బోధనా సెటప్ పైన మొబైల్ మాస్టర్జీని అయితే అభివృద్ధి చేయడం జరిగింది ఉపాధ్యాయులు వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి మనకి లెక్చర్స్ కానీ సూచనలు కానీ ఏవైతే రికార్డ్ అనేది చేసి మనకి పంపించే విధంగా ఈ మొబైల్ మాస్టర్జీ అనే సెటప్ని ఐఐటీ కాన్పూర్ అయితే మనకి డెవలప్ చేయడం జరిగింది

అలాగే ఈ ప్లాస్మా డోనర్స్కి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో డొనేట్ చేయడానికి వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి ట్రాక్ చేయడం కోసం యూస్ఫుల్గా ఉండేలా ఈ కోపాల్ నైంటీ అనే ఒక యాప్ అయితే ఎయిమ్స్ స్టార్టర్ అలాగే ఐఐటి ఢిల్లీ స్టూడెంట్స్ కలిపి డెవలప్ అయితే చేయడం జరిగింది ఐఐటి ఢిల్లీ విద్యార్థుల బృందంతో పాటు ఎయిమ్స్ వైద్యుడు కోపాల్ నైంటీ అనే అనువర్తనాన్ని అభివృద్ధి చేయడం జరిగింది కరోనా వైరస్ నుండి కోలుకున్న ప్లాస్మా దాతలను ట్రాక్ చేయడం కోసం ఇది మనకి సహాయపడుతుంది ఐఐటీ కాన్పూర్ డెవలప్స్ యు శానిటైజింగ్ డివైజ్ శుద్ధ్ టు మేక్ యువర్ రూమ్ కోవిడ్ ఫ్రీ ఐఐటీ కాన్పూర్ వచ్చి మనకి ఏదైతే రూమ్స్ ఉన్నాయో కోవిడ్ లేకుండా చేయడం కోసం శానిటైజ్ చేయడం కోసం ఈ యూవీ శానిటైజ్ పరికరమైన శుద్ధునైతే అభివృద్ధి చేయడం జరిగింది యూవీ శానిటైజింగ్ డివైజ్ మనకి శుద్ధిని ఎవరు డెవలప్ చేశారు అంటే ఐఐటీ కాన్పూర్ యూనియన్ హెచ్ఆర్డీ మినిస్టర్ శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ లాంచ్డ్ద వరల్స్ మోస్ట్ ఎఫార్డబుల్ కోవిడ్ నైన్టీన్ డయాగ్నోస్టిక్స్ కిట్ కొరోసూర్ డెవలప్డ్ బై ద ఐఐటి ఢిల్లీ కేంద్ర హెచ్ఆర్డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మనకి ఐఐటీ ఢిల్లీ డెవలప్ చేసిన ప్రపంచంలోనే అత్యంత సరసమైన కోవిడ్ నైన్టీన్ డయాగ్నోస్టిక్ కిస్ట్ అంటే మోస్ట్ అఫోర్డబుల్ కరోనా వైరస్కి సంబంధించి ఈ డయాగ్నోస్టిక్ కిట్ కొరోసూర్ ఏదైతే ఉందో దీన్నైతే ప్రారంభించడం జరిగింది సో మనకి మోస్ట్ అఫోర్డబుల్ కోవిడ్ నైన్టీన్ డయాగ్నోటిక్ కిట్ అయినా ఏ ఐఐటి డెవలప్ చేసింది అంటే ఐఐటీ ఢిల్లీ ఎయిమ్స్ నాగ్పూర్ లాంచ్డ్ ద స్మార్ట్ టూరిస్ట్ బ్యాండ్ టు ట్రాక్ ద కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ కోవిడ్ నైన్టీన్ రోగులను గుర్తించడం కోసం మనకి ఎయిమ్స్ నాగపూర్ వచ్చి స్మార్ట్ టూరిస్ట్ బ్యాండ్ అయితే ప్రారంభించడం జరిగి ఓకే ఫుల్ ఫామ్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓకే నాగపూర్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఐఐటీ జోధ్పూర్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాగ్పూర్ అండ్ ఇండిజ్లో డిజైన్ అండ్ డెవలప్డ్ మోడల్ ఫర్ ఎఫెక్టివ్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ అండ్ సస్పెన్స్ పేషెంట్స్ ఓకే మనకి రిస్ట్ బ్యాండ్ని ఎవరు డెవలప్ చేశారంటే ఎయిమ్స్ నాగపూర్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఐఐటీ జోధ్పూర్ అండ్ ఐఐటి నాగ్పూర్ వీళ్ళందరూ కలిసి అయితే మనకి రిస్ట్ బ్యాండ్ అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది ఐఐటి మద్రాస్ ఇంక్యుబ్రేటెడ్ స్టార్ట్అప్ డెవలప్స్ ద పోర్టబుల్ హాస్పిటల్ టు ట్రీట్ ద కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ కాల్ ద మిడి క్యాబ్ ఐఐటి మద్రాస్ వచ్చి మనకి ఇంక్యూబేటెడ్ స్టార్టప్ కోవిడ్ నైన్టీన్ రోగుల కోసం చికిత్స చేయడం కోసం పోర్టబుల్ ఆసుపత్రి అయిన మెడీ అయితే అభివృద్ధి చేయడం జరిగింది సో కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం మనకి పోర్టబుల్ హాస్పిటల్ అయిన మెడీ ఎవరు సెటప్ చేశారో అని అడిగితే కనుక ఐఐటి మద్రాస్ ఐఐటీ రూర్కే రీసెర్చర్స్ డెవలప్ ద డిసిన్ఫెక్షన్ బాక్స్ యూనిసావర్ ఫర్ పర్సనల్ థింగ్స్ మనకి ఏవైతే పర్సనల్ థింగ్స్ మనకి మాస్కులు కానీ పీపీఈ కిట్స్ కానీ డాక్టర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ థింగ్స్ అనేవి మనకి డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ అంటే శానిటైజ్ చేయడం కోసం ఈ డిసిఇన్ఫెక్షన్ బాక్స్ అనే యూనిసావియర్ని మనకి ఎవరు డెవలప్ చేశారు అంటే ఐఐటీ రూర్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ ఐఐటీ గాంధీనగర్ హ్యాస్ డెవలప్డే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్ టు డిటెక్ట్ ద కోవిడ్ నైన్టీన్ ఫ్రమ్ చెస్ట్ ఎక్స్రే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ వచ్చి ఛాతీ ఎక్స్రే ఏదైతే ఉందో దాని నుండి కోవిడ్ నైన్టీన్ గుర్తించడం కోసం ఒక కృత్రిమ మేధస్సు ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనను అయితే అభివృద్ధి చేయడం జరిగింది ఓకే మనకి చెస్ట్ ఎక్స్రే ద్వారా మనకి కోవిడ్ నైన్టీన్ డిటెక్ట్ చేసే విధంగా టూల్ని అభివృద్ధి చేసిన ఐఐటీ ఏది అని అడిగితే కనుక ఐఐటి గాంధీనగర్ ఓకే నెక్స్ట్ జూన్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీ న్యూస్ అనేది చూద్దాం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో మసాసోసియేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చి మనకి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది ఇండియాలో ఉన్న ఐఐటీస్ చూసుకున్నట్లయితే ఐఐటీ బొంబాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి వచ్చి నూట డెబ్బై రెండవ స్థానంలోను ఐఏసి బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మనకి బెంగళూరు నూట ఎనభై ఐదో స్థానంలోనూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఐఐటీ ఢిల్లీ వచ్చి నూట తొంభై మూడో స్థానంలోనూ నిలవడం జరిగింది ఓకే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో మసాసోసిట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్ ఐఐటీ ముంబై నూట డెబ్బై రెండు ఐఎస్సి బెంగళూరు నూట ఎనభై ఐదు ఐఐటీ ఢిల్లీ వచ్చి నూట తొంభై మూడో స్థానంలోనూ నిలిచాయి నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేందర్ సింగ్ లాంచ్డ్ ద కోవిడ్ బీపి యాప్ ఫర్ కరోనా వైరస్ పేషెంట్స్ సో ఈ కోవిడ్ బీపీ యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే కంటిన్యూస్ ఆక్సిజనేషన్ అండ్ వైటల్ ఇన్ఫర్మేషన్ డిటెక్షన్ బయో ఈసీఐఎల్ ఈఎస్ఐసి ప్యాడ్ ఇది కోవిడ్ బీపీ యొక్క ఫుల్ ఫామ్ అనేది ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ద ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హైదరాబాద్ ఇన్ కొలాబరేషన్ విత్ ఐఐటి హైదరాబాద్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సో ఈ కోవిడ్ ీపీ యాప్ అయితే ఏదైతే ఉందో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హైదరాబాద్ అలాగే ఐఐటి హైదరాబాద్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ముగ్గురు కలిసి అయితే ఈ కోవిడ్ బీప్ అయితే డెవలప్ చేయడం జరిగింది ఐఐటీ హైదరాబాద్ రీసెర్చెస్ డెవలప్ ద లో కాస్ట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెస్ట్ కిట్ ఫర్ కోవిడ్ నైన్టీన్ ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు కోవిడ్ నైన్టీన్ కోసం తక్కువ ఖర్చుతో మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెస్ట్ కిట్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది ఈ టెస్ట్ కిట్ ఏదైతే ఉందో మనకి ట్వంటీ మినిట్స్లోనే మనకి రిజల్ట్ అయితే కోవిడ్ నైన్టీన్కి సంబంధించి అందించడం జరుగుతుంది IIT Bombay has developed the homegrown receiver chip Dhruva that can be used in smartphones and navigation devices to find the location and routes within the country. ఐఐటి బొంబాయి స్వదేశీ రిసీవర్ చిప్ ధృవాన్ని అయితే అభివృద్ధి చేయడం జరిగింది ఈ చిప్ మనకి దేశంలో ప్రదేశాలు మరియు మార్గాన్ని కనుగొనడం కోసం స్మార్ట్ ఫోన్లు మరియు నావిగేషన్ పరికరాలను అయితే మనకి ఉపయోగించవచ్చు మనకి స్మార్ట్ ఫోన్స్లో జీపీఎస్ టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉంటాం కదా మనకి లొకేషన్ మ్యాప్స్ తెలుసుకోవడం కోసం కానీ కారులో కానీ ఈ నావిగేషన్ కానీ స్మార్ట్ ఫోన్స్లో యూస్ చేసి ఈ టెక్నాలజీ జీపీఎస్ ఏదైతే ఉందో ఇది మనకైతే ఫారిన్ టెక్నాలజీ అంటే అమెరికా యొక్క టెక్నాలజీ అనేది మనం యూజ్ చేస్తున్నాం మన ఓన్ టెక్నాలజీ ఏదైతే ఉందో స్వదేశీ టెక్నాలజీ ఈ ధ్రువ చిప్ అనే దాన్ని అయితే మనకి ఐఐటి బొంబాయి అయితే మనకి డెవలప్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ అయితే చూద్దాం ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అల్యూమి కౌన్సిల్ లాంచ్ డే కోవిడ్ నైన్టీన్ టెస్ట్ బస్ ఇన్ ముంబై మహారాష్ట్ర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి అల్యూమి కౌన్సిల్ వచ్చి మహారాష్ట్రలోని ముంబైలో కోవిడ్ నైన్టీన్ టెస్ట్ బస్సును అయితే ప్రారంభించడం జరిగింది ఐటీ కాన్పూర్ జాయింట్ హ్యాండ్స్ విత్ ద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎఫార్డబుల్ వెంటిలేటర్స్ ఫర్ కోవిడ్ నైన్టీన్ ట్రీట్మెంట్ కోవిడ్ నైన్టీన్ చికిత్స కోసం సరసమైన వెంటిలేటర్ల అభివృద్ధి కోసం అంటే మనకి అఫార్డబుల్ వెంటిలేటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అభివృద్ధి చేయడం కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీతో ఐటీ కాన్పూర్ అయితే టైప్ చేసుకోవడం జరిగింది సో ఐటీ కాన్పూర్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇద్దరూ కలిపి మనకి అఫార్డబుల్ వెంటిలేటర్స్ అనే వాటిని డెవలప్ చేస్తున్నారు pnb housing finance has signed a pact with iit delhi for developing the sustainable and reusable personal protective equipment ఫర్ హెల్త్ కేర్ వర్కర్స్ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలకు మనకి హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్థిరమైన మరియు పునర్వినియోగపరచుకునే వ్యక్తిగత రక్షణ పరికరాలు అంటే పీపీఈ కిట్స్ మనకి ఎక్కువగా న్యూస్లో చూసాం కదా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఈ కిట్లను అభివృద్ధి చేయడానికి అయితే పిఎంబీ హౌసింగ్ ఫైనాన్స్తో ఐఐటీ ఢిల్లీ అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది సో మనకి పీపీఈ కిట్స్ అనేవి మళ్ళీ రీయూజబుల్ అంటే తిరిగి మనకి వినియోగించుకునే విధంగా హెల్త్ వర్కర్స్కి యూస్ చేసుకోవడానికి మనకి డెవలప్ చేయడం కోసం ఐఐటీ ఢిల్లీతో పంజాబ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అయితే మనకి డెవలప్ మనకి ఒప్పందం చేసుకోవడం జరిగింది ఐఐటీ బొంబాయి ప్రొఫెసర్ సౌరభ్ లోధా రిసీవ్డ్ ద యంగ్ కెరియర్ అవార్డ్ ఇన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ టూ థౌజండ్ ట్వంటీ ఫర్ అడ్వాన్స్డ్ ట్రాన్సిస్టర్ టెక్నాలజీస్ ఐఐటీ బొంబాయి ప్రొఫెసర్ సౌరవ్ లోధా నానో సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు వేల ఇరవైలో యంగ్ కెరియర్ అవార్డుని అయితే అందుకోవడం జరిగింది ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ టీ ప్రదీప్ చూజన్ ఫర్ నిక్కీ ఏషియా ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ నిక్కీ ఏషియా ప్రైజ్ రెండు వేల ఇరవైనైతే ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ అయిన టీ ప్రదీప్ మనకి అందుకోవడం జరిగింది క్వాయిర్ బోర్డ్ సైన్ విత్ ఐఐటి మద్రాస్ ఎంఓయూ మెమరీ ఫోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఎస్టాబ్లిష్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్వాయిర్ అప్లికేషన్స్ ఈ క్వాయిర్ బోర్డ్ అప్లికేషన్కి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఎస్టాబ్లిష్ చేయడం కోసం క్వాయిర్ బోర్డ్తో మనకి ట్రై ట్రైప్ పెట్టుకుంది అంటే ఐఐటీ మద్రాస్ ఐఐటీ ఢిల్లీ స్టార్టప్ లాంచ్డ్ద రీయూజిబుల్ యాంటీ మైక్రోబయల్ మాస్క్ ఎన్సేఫ్ ఐటీ ఢిల్లీ స్టార్టప్ కంపెనీ ఏదైతే ఉందో పునర్వినియోగ యాంటీ మైక్రోబయల్ మాస్క్ ఎన్సేఫ్ను అయితే ప్రారంభించడం జరిగింది సో మనకి రీయూజిబుల్ యాంటీ మైక్రోబయల్ మాస్క్ అయిన ఎన్సేఫ్ను ఏ ఐఐటీ డెవలప్ చేసింది అంటే ఐఐటీ ఢిల్లీ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎన్ఐవి పూణే హ్యాస్ సక్సెస్ఫుల్లీ డెవలప్డ్ ద ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ యాంటీబాడీ టెస్టింగ్ కిట్ ఎలిస్సా టు కాంబాట్ కోవిడ్ నైన్టీన్ ఇండియాలో మొట్టమొదటి యాంటీబాడీ టెస్టింగ్ కిట్ ఎలిసాను మనకి ఎవరు డెవలప్ చేశారు అంటే ఎన్ఐవి పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే ద టీవీఎస్ గ్రూప్ సుందరం మెడికల్ ఫౌండేషన్ అండ్ ఐఐటి మద్రాస్ హ్యావ్ జాయింట్లీ డెవలప్డెడ్ లో కాస్ట్ ఆటోమేటెడ్ రెసిబరేటరీ అసిస్ట్ డివైస్ కాల్ ద సుందరం వెటాగో టీవీఎస్ గ్రూప్ సుందరం మెడికల్ ఫౌండేషన్ అలాగే ఐఐటి మద్రాస్ సంయుక్తంగా ది సుందరం వెటాగో అనే తక్కువ ఖర్చుతో కూడిన ఆటోమేటెడ్ రెసిపరేటరీ అసిస్ట్ పరికరాన్ని అయితే అభివృద్ధి చేయడం జరిగింది సో ఈ లో కాస్ట్ రెసిపరేటరీ అసిస్ట్ డివైజ్ అయిన సుందరం వెటాగోను ఏ ఐఐటి మనకి డెవలప్ చేసింది అంటే టీవీఎస్ గ్రూప్ సుందరం మెడికల్ ఫౌండేషన్తో కలిపి ఐఐటి మద్రాస్ అయితే డెవలప్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ అయితే చూద్దాం ఐఐటి రూర్కి ఇన్ అసోసియేషన్ విత్ ఎయిమ్స్ ఋషికేష్ డెవలప్ ద ప్రాణవాయు ఏ లో కాస్ట్ వెంటిలేటర్ ఐఐటీ రూర్కి ఎయిమ్స్ ఋషికే సహకారంతో తక్కువ ఖర్చుతో కూడిన వెంటిలేటర్ అయిన ప్రాణవాయువుని అయితే అభివృద్ధి చేయడం జరిగింది సో లో కాస్ట్ వెంటిలేటర్ అయిన ప్రాణవాయువుని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఎయిమ్స్ ఋషికేస్ సహకారంతో ఐఐటి రూర్కి స్టార్టప్ కంపెనీ ఏరో ఏరోబయోసిస్ ఇన్నోవేషన్స్ డెవలప్డ్ ఏ లో కాస్ట్ పోర్టబుల్ ఎమర్జెన్సీ యూజ్ వెంటిలేటర్ జీవన్ లైట్ అట్ ద సెంటర్ ఫర్ హెల్త్ కేర్ ఎంటర్ప్రీనోర్షిప్ ఐఐటి హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ఏరోబయోసిస్ ఇన్నోవేషన్ వచ్చి ది సెంటర్ ఫర్ హెల్త్ కేర్ ఎంటర్ప్రీనోర్షిప్ ఐఐటీ హైదరాబాద్లో తక్కువ ఖర్చుతో కూడిన పోర్టబుల్ అత్యవసర వినియోగ వెంటిలేటర్ అయిన జీవన్ లైట్ని అయితే అభివృద్ధి చేయడం జరిగింది సెంటర్ హాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఆరోగ్య సేతు ఐవీఆర్ఎస్ ఫెసిలిటీ ఆన్ ద టెస్ట్ బేసిస్ ఇన్ తమిళనాడు ద టెక్నాలజీ హాస్ బీన్ డెవలప్డ్ బై ద ఐఐటీ మద్రాస్ జాయింట్లీ విత్ ద పబ్లిక్ సెక్టార్ బిఎస్ఎన్ఎల్ మనకి ఆరోగ్య సేతు యాప్ అనేది స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే యూజ్ చేయగలం కదా అలా కాకుండా నార్మల్ మొబైల్స్లో కూడా ఐవీఆర్ఎస్ ఫెసిలిటీ ద్వారా ఈ ఆరోగ్య సేతుని యూజ్ చేయడం కోసం మనకి తమిళనాడులో ఐటి మద్రాస్తో అలాగే బిఎస్ఎన్ఎల్తో కలిపి అయితే ఈ ఐవీఆర్ఎస్ ఫెసిలిటీని అయితే డెవలప్ చేయడం జరిగింది ఐటీ రూపార్ పంజాబ్ డిజైన్స్ ద వార్డ్ బోర్డ్ టు డెలివర్ ద ఫుడ్ మెడిసిన్ టు కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్కి మనకి ఆహార మందులు అందించడం కోసం ఐఐటీ రోపార్ వచ్చి మనకి వార్డ్ అయితే రూపొందించడం జరిగింది సో మనకి ఈ వార్డ్ బోట్ని ఎవరు రూపొందించారు అంటే ఐటీ రోపార్ పంజాబ్ ఐటీ రూర్కి ప్రొఫెసర్ డెవలప్స్ ద సాఫ్ట్వేర్ టు డిటెక్ట్ ద కోవిడ్ నైన్టీన్ విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ యూజింగ్ ద ఎక్స్రే స్కాన్ ఐఐటీ రూర్కి ప్రొఫెసర్ వచ్చి ఎక్స్రే స్క్వాన్ ఉపయోగించి ఐదు సెకండ్లో కోవిడ్ నైన్టీన్ గుర్తించే సాఫ్ట్వేర్ని అయితే అభివృద్ధి చేయడం జరిగింది ఏ టీమ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఐఐటి బొంబాయి ఎన్ఐటి శ్రీనగర్ అండ్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవంతిపుర పుల్వామా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ డెవలప్స్ ద లో కాస్ట్ మెకానికల్ వెంటిలే రుహ్దార్ ఐఐటి బొంబాయి అలాగే ఎన్ఐటీ శ్రీనగర్ అలాగే ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవంతిపుర పుల్వామా జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం ఏదైతే ఉందో వీళ్ళందరూ కలిపి తక్కువ ఖర్చుతో కూడిన మెకానికల్ వెంటిలేటర్ అయిన రుహ్దార్ని అయితే అభివృద్ధి చేయడం జరిగింది

విలో కా ఫర్ కోవిడ్ నైన్టీన్ స్టడీస్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కేరళ ఐఐటిఎం కేరళ ఏదైతే ఉందో కోవిడ్ నైన్టీన్ అధ్యయనాల కోసం ఏ సెచ్ ఇంజన్ అయినా ఈ విలకోన అనే సెచ్ ఇంజన్ అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది

టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాకింగ్స్ రెండు వేల ఇరవై ప్రకారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కరక్పూర్ వచ్చి ప్రపంచ విశ్వవిద్యాలయంలో యాభై ఏడో స్థానంలో నిలిచింది న్యూజిలాండ్లోని ఆక్లాండ్ విశ్వవిద్యాలయం వచ్చి మనకి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై ఐఐటి బొంబాయి హావ్ డెవలప్డ్ ద డిజిటల్ సెటస్కోప్ ఆయుషింగ్ దట్ కెన్ లిజన్ టు హార్ట్ బీట్స్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ అండ్ రికార్డ్ దెమ్ మినిమైజ్ ద రిస్క్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కాంటాక్టింగ్ ద నోవల్ కరోనా వైరస్ ఫ్రమ్ ద పేషెంట్స్ మనకి జనరల్గా హార్ట్ బీట్ చెక్ చేయాలంటే మనకి డాక్టర్ పేషెంట్కి దగ్గరగా వెళ్ళాల్సి ఉంటుంది కదా సో ఈ కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా మనకి వాళ్ళకి కోవిడ్ నైన్టీన్ సోకే రిస్క్ని తగ్గించడం కోసం మనకి డాక్టర్స్కి దూరం నుండే మనకి డిస్టెన్స్ నుండే హార్ట్ బీట్స్ని మనకి విని రికార్డ్ చేసే విధంగా ఈ డిజిటల్ శాతాస్కోప్ అయిన ఆయుష్ అయితే ఐఐటి ముంబై అయితే డెవలప్ చేయడం జరిగింది సో ఈ డిజిటల్ శాతాస్కోప్ అయిన ఆయుష్ ఇంక్ని ఏ ఐఐటి డెవలప్ చేసింది అంటే మనకి ఐఐటి బొంబాయి నెక్స్ట్ ఐఐటీ గౌహతి స్టూడెంట్స్ డెవలప్ ద డ్రోన్ టు శానిటైజ్ ద లార్జ్ ఏరియాస్ మనకి పెద్ద పెద్ద స్ట్రీట్స్ కానీ పెద్ద పెద్ద ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఇటువంటి పెద్ద పెద్ద ప్రాంతాలను మనకి డ్రోన్స్ ద్వారా ఆటోమేటిక్గా శానిటైజ్ చేసే విధంగా మనకి ఐఐటీ గౌహతి విద్యార్థులైతే ఈ డ్రోన్స్ని డెవలప్ చేయడం జరిగింది నెక్స్ట్ మార్చ్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ అయితే చూద్దాం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాన్సన్ ద సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ టు ఐఐటి మండి హిమాచల్ ప్రదేశ్ టు సెటప్ ద టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మనకి ఐఐటీ మండి హిమాచల్ ప్రదేశ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడం కోసం ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలైతే మంజూరు చేయడం జరిగింది ఐఐటీ ముంబై డెవలప్డ్ ద టూ యాప్స్ క్వారంటైన్ అండ్ సేఫ్ టు ట్రాక్ ద వైలేషన్స్ బై దోస్ ఇన్ ద క్వారంటైన్ మనకి క్వారంటైన్లో ఉన్న వాళ్ళు ఉల్లంఘనలు తెలుసుకోవడం కోసం ఐఐటీ బొంబాయి క్వారంటైన్ మరియు సేఫ్ అనే రెండు మొబైల్ యాప్స్ని అభివృద్ధి చేయడం జరిగింది మనకి కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ని క్వారంటైన్లో ఉంచినప్పుడు కొంతమంది మనకి వైలేట్ చేస్తూ ఉంటారు కదా అంటే అక్కడ నుండి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు సో వాళ్ళని ట్రాక్ చేయడం కోసం ఈ క్వారంటైన్ మరియు సేఫ్ అనే మొబైల్ యాప్స్ను ఐఐటీ ముంబై అయితే డెవలప్ చేయడం జరిగింది నెక్స్ట్ జనవరి మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ అయితే చూద్దాం ఫిబ్రవరి మంత్లో అయితే ఐఐటీస్ ఏమీ లేవు నెక్స్ట్ కేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇన్ షెడ్యూల్ టు బి హెల్డ్ అట్ ద కేఐటి యూనివర్సిటీ ఇన్ ముంబై భువనేశ్వర్ ఒడిశా కేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి మనకి ఒడిస్సాలోని భువనేశ్వర్లోని కేఐటీ విశ్వవిద్యాలయంలో అయితే జరగనున్నాయి నెక్స్ట్ ఒప్పో ఈస్ కొలాబరేటింగ్ విత్ ఐఐటి హైదరాబాద్ టు ప్రమోట్ ద రీసెర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు ప్రోత్సహించడం కోసం ఒప్పో వచ్చి ఐఐటి హైదరాబాద్తో కలిసి పనిచేయనుంది సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెర్చ్ని ప్రమోట్ చేయడం కోసం మనకి ఒప్పో ఐఐటితో కొలాబరేట్ అయ్యింది అంటే ఐఐటి హైదరాబాద్ ఓకే ఇది మనకి జనవరి నుండి ఆగస్ట్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ ఇన్ న్యూస్ అనేది సో చాలా ఎఫర్ట్ అయితే వీడియోస్ చేస్తున్నాను మీరు నాకు చేసే హెల్ప్ అలా ఒకటే చూస్తున్న ప్రతి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియాలో మన వీడియోస్ని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే విచ్ ఐఐటీ హ్యాస్ డెవలప్డ్ ద ఈ క్లాస్ రూమ్ సాఫ్ట్వేర్ దీక్షాక్ దీక్షాక్ అనే ఈ క్లాస్ రూమ్ సాఫ్ట్వేర్ని ఏఐటీ డెవలప్ చేసింది అన్నది ఆన్సర్ గుర్తుంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ మీద కూడా క్లిక్ చేయండి డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ